ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పీక్ గన్నవరం నుంచి జడ్పీటీసీగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా పరిషత్ అయిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్కి ఆయన చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. ఆయనే ఈ వారం మన ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు గారు. సార్, మొదటగా కంగ్రాచులేషన్స్. రాష్ట్రంలో అతిపెద్ద జడ్పీ అయిన తూర్పుగోదావరికి మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా మీరు కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కానీ ఎవరు ఊహించిన విధంగా జడ్పీ సిటీస్గా గెలుపొందారు, పెద్దదైన ఏదైతే ఆ స్టేట్లో పెద్దదైన జడ్పీకి చైర్మన్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు కానీ దాన్ని ఏ విధంగా లీడ్ చేస్తారు? ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోవడం? రాజకీయ అనుభవం లేకపోవడం లేదు అన్నది మాత్రం అది ఐ వాంట్ యాక్సెప్ట్. అంటే రాజకీయ నేపథ్యం కూడా లేదు? లేదు, ఐ డినైట్. ఎందుకంటే మీ స్థానిక ఎమ్మెల్యేకి మీకు పచ్చిగడ్డ వేస్తే బగ్గుమంటుంది కావాలని కలిసి ఉంటున్నారని కొంతమంది విమర్శ చేస్తున్నారు. అలాంటివి ఏమీ లేవండి, ఎవరికన్నా ఏమైనా ఉంటూ ఉండొచ్చు కానీ నా నేచర్ అటువంటిది కాదు. పదవి విరమణ, ఎస్సీగా పదవి విరమణ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. చేసిన తర్వాత ఇన్ని పార్టీలు ఉంటుండగా అసలు వైసీపీలోకి ఎందుకు వచ్చారు? అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? కరెక్ట్గా వచ్చారు. రాజకీయాలకు ఎందుకు వచ్చామంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డిలో చూసి వైసీపీలో జాయిన్ అయ్యారు కదా. అవన్నీ కూడా ఈయనలో ఉన్నాయి. అవును, జననేత జగన్ అన్న అదే సంక్షేమ పథకాలు, నవరత్నాలు నవరత్నాలు. మీ రాజకీయ గురువు ఎవరు? నాకు రాజకీయ గురువు ఎవరు లేరండి, వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఎవరి ద్వారా మీరు జాయిన్ అయ్యారు వైసీపీ? ఎవరి ద్వారా లేదండి, నాకు నేనే. జగన్ గారు కలిసారా? 9 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నారు, జగన్ వెనకాలే నడిచారు, కష్టకాలంలో కూడా ఆయన తోడున్నారు. మీరు 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినట్టు చేజారిపోయారు. ఈరోజు జడ్పీ చైర్మన్, మీరు క్యాబినెట్ ర్యాంక్, ఏ విధంగా ఫీల్ అవుతుంది? న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇంకా అది న్యాయం అని కాదండి, ఇట్ వాజ్ మై గాడ్ ఫాదర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై గాడ్ ఫాదర్. చివరి క్షణం వరకు కూడా మీకు జడ్పీటీసీ బీ ఫామ్ లో కూడా కొన్ని ఇబ్బందులు గురయ్యాయి. నాటకీయ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి, అప్పుడు ఆ కనెక్షన్ ఏ విధంగా ఫీల్ అయ్యారా? వీరందరితో కూడా నేను సమన్వయం చేసుకెళ్ళగలను, ఏకపక్షంగా వెళ్ళను. నేను అందరు కలుపుకొని వెళ్తాను, అందరినీ కలుపుకొని